మూడు జాతీయ అవార్డులు అందుకున్న నా బంగారు తల్లి చిత్రం యూనిట్తో స్పెషల్ చిట్ చాట్ ఈరోజు సాయంత్రం 4 గంటలకు టీఎన్ఎల్ జై తెలంగాణ. నా బంగారు తల్లి, నా బంగారు తల్లి చిత్రం సామాజిక దృక్పథంతో తీసినటువంటి చిత్రం. ఈ చిత్రం యథార్థ సంఘటన ఆధారంగా తీసిన చిత్రం. ఆ చిత్రాన్ని తీయటానికి వీళ్ళు చాలా కష్టపడ్డారు. దర్శకుడు కానీ నిర్మాత కానీ చాలా కష్టపడ్డారు. తీసిన తర్వాత దాన్ని రిలీజ్ చేయడానికి ఇంకా చాలా కష్టాలు పడ్డారు. ఇప్పుడు ఆ చిత్రానికి సంబంధించినటువంటి నిర్మాత, దర్శకులు, హీరో మన టీఎన్ఎన్ స్టూడియోలో ఉన్నారు. ఆ చిత్రం గురించినటువంటి సాధక బాధకాలని, ఇప్పుడు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో, 14వ తేదీన ఆ చిత్రం రిలీజ్ అయింది, ఆ చిత్రం ఎలా సాగుతోంది తదితర విషయాలన్నింటినీ కూడా వారితో కాసేపు మనం ముచ్చటిద్దాం. సుంతా కృష్ణ గారు నమస్కారం అండి. రాజేష్ శ్రీవర్ గారు నమస్కారం. రత్నశేఖర్ రెడ్డి గారు నమస్కారం. ఓకే, నా బంగారు తల్లి ఒక సామాజిక దృక్పథంతో తీశారు, యథార్థ సంఘటన ఆధారంగా తీశారు ఈ చిత్రాన్ని. అంటే అమ్మాయిల అక్రమ రవాణా అనేటటువంటిది ప్రధాన అంశంగా తీసుకున్నారు. అసలు ఈ చిత్రాన్ని తీయాలని మీకు ఎందుకు అనిపించిందండి? గత 20 సంవత్సరం నుంచి తెలంగాణ రాష్ట్రం మరియు ఆంధ్ర రాష్ట్రంలో నేను తెలుగు అమ్మాయిలు ఎవరెవరు అక్రమక రవాణాకి గురిపడినారో వాళ్ళని రక్షిస్తున్నా. 20 సంవత్సరం నుంచి 12,000 అమ్మాయిలను రక్షించి బయట తీసుకుని వచ్చి ప్రజ్వల ఫౌండేషన్ నుంచి వాళ్ళకి ఒక కొత్త జీవితం ఇస్తున్నా. ఈ ప్రయాణంలో ఒక చూసిన ఒక స్టోరీ, నా బంగారు తల్లిది స్టోరీ, దుర్గా గురించి ఉన్న ఈ నిజమైన గాథ నా ప్రయాణంలో చూసిన ఒక స్టోరీ. అండ్ ఆ స్టోరీ జరుగుతున్న టైంలోనే ఒక విచిత్రమైన ఫీలింగ్ నా లోపల ఉండేది. ఎందుకంటే 1-2 అమ్మాయిలను నేను రక్షించలే, 12,000 అమ్మాయిలను రక్షించిన. సో ప్రతి ఒక్క స్టోరీ నాకు ఇంపార్టెంట్ స్టోరీ. బట్ ఈ పర్టికులర్ స్టోరీలో చాలా ఇంపార్టెంట్గా ఏంటంటే నన్ననే విపరీతంగా షాక్ చేసింది. ఒకలాగా నేనే షాక్ అయిపోయినా, అబ్బా ఇలా కూడా జరుగుతాయా? అండ్ అది జరిగిన వెంటనే నాకు గుర్తుంది నా అక్క, నా చెల్లె నా పిలిచి నా నీజ్లన్నీ సేఫ్ ఉన్నారా, వాళ్ళందరూ కాలేజ్ నుంచి కరెక్ట్గా వస్తున్నారా, మీరు చూస్తున్నారా ఎక్కడ వెళ్తున్నారు ఏం చేస్తున్నారు, అంటే ఇది నాకు కూడా జరగవచ్చు, నా ఇంట్లో కూడా జరగవచ్చు అని భావం యాజ్ అన్ యాక్టివిస్ట్ నాకే వచ్చింది. సో ప్రజలకి ఏదన్నా ఈ విషయం మీద సందేశం చెప్పాలంటే ఈ స్టోరీ త్రూవే చెప్పాలా, ఎందుకంటే ఈ స్టోరీ నన్ను కూడా షాక్ చేసిన స్టోరీ. అక్కడ అంటే అక్కడ అంటే ఆలోచన అండ్ ఇన్స్పిరేషన్ చెప్పొచ్చు, ఆలోచన చెప్పొచ్చు, ఒక తీర్మానం ప్రజలకి ఎలాగా ఈ విషయం గురించి తెలియజేయాలా ఇది. బికాజ్ ఈ స్టోరీలో చాలా ఇంపార్టెంట్ అయిన అంశం ఏంటంటే స్టోరీ వింటున్న నేను ఎవరికన్నా చెప్తే కూడా ఆ స్టోరీ అప్పుడే సినిమా చేసే ముందే చాలా థ్రిల్లింగ్, అమ్మా ఇలా కూడా అవుతాయా, ఇలా కూడా అవుతాయా, అది ఒకటి. రెండోది, ఇది ఈ స్టోరీలో చాలా అనుబంధాలు, నాన్న బిడ్డ అనుబంధం, ఒక పెద్ద రిలేషన్షిప్ స్టోరీ. సో దిస్ కెన్ హ్యాపెన్ టు ఎనీబడీ అండ్ దట్ ఈస్ హౌ మనం ఆలోచించినాం దట్ దిస్ ఇస్ అ స్టోరీ దట్ వీ వాంట్ టు మేక్ యాజ్ అ ఫిల్మ్. అయితే నా బంగారు తల్లి చిత్రం విడుదలకు ముందే 5 అవార్డులు గెలుచుకుంది, 3 జాతీయ అవార్డులు, 2 అంతర్జాతీయ అవార్డులు. ఈ అవార్డులు ఏవైతే ఉన్నాయో, అంటే డైరెక్ట్ చేశారు రాజేష్ శ్రీవర్ గారు, మీరు అంటే ఇప్పటికే నా బంగారు తల్లి సినిమా కంటే ముందే ద నేమ్ ఆఫ్ బుద్ధా, దానికి కూడా అంతర్జాతీయ అవార్డ్స్ వచ్చాయి. అంటే ఈ సినిమా చేసేటప్పుడు, నా బంగారు తల్లి అనేది ఒక సామాజిక నేపథ్యం, ఈ సినిమా చేసేటప్పుడు మీకు ఎదురైనటువంటి ఇబ్బందులు ఏంటి? ఈ సినిమా చేసినప్పుడు అంటే నేను ముందున్న సినిమా దానికంటే ఎక్కువ అంటే ఇది ఒక నిజ కథ. నిజ కథనే నిజంగా ఒక అమ్మాయికి జరిగిన సంఘటనని సినిమాగా తీస్తున్నాయి. అదే టైం ఇలా ప్రొడ్యూసర్ గారు సునీతాకృష్ణ గారు అన్నారు, ఇది అంటే ఫ్లష్ ట్రేడ్ గురించి ఉన్న సినిమా, ఫ్లష్ ట్రేడ్ మీదే ఉన్నది. దీనిలో ఆవిడ కండిషన్స్ ఏంటంటే దీనిలో న్యూడిటీ చూపించకూడదు, వైలెన్స్ ఉండకూడదు, ఆప్షనిటీ ఏమి ఉండకూడదు, అశ్లీలత అయినా ఏమి ఉండకూడదు, చిన్నపిల్లల నుంచి గ్రాండ్ ఫాదర్ మొత్తం ఫ్యామిలీ అందరు కలిసి ఈ సినిమా చూడొచ్చిన విధంగా ఈ సినిమా ఒక ఎంటర్టైనర్గా, ఒక కమర్షియల్ సినిమాగా, ఇది ఒక అవార్డు సినిమా కాదు, ఒక అవార్డు రావడం కోసం ఉన్న సినిమా కాదు, ఇది మనుషులందరూ చూడొచ్చిన విధంగా అందరు కలిసి ఒక ఎంటర్టైనర్గా సినిమా తీయాలి అనేది. అంటే ఫ్లష్ ట్రేడ్ గురించి అప్పుడు సినిమా తీస్తున్నప్పుడు దాని స్క్రిప్ట్ అంటే నిజం జరిగిన కథ, దానిలో సినిమాటిక్ ఫ్రీడమ్ తీసుకోకుండా కొంచెం కూడా ఫిక్షన్ లేకుండా మనుషులకి ఇలాగే ఇంట్రెస్టింగ్గా వాళ్ళకి చెప్పొచ్చు.
స్క్రిప్ట్ని అలాగే థ్రిల్లింగ్గా ఇలాగే వర్కౌట్ చేసుకోవచ్చు. విజువలీ ఆ అమ్మాయికి ఈ బ్రోతల్లో అక్కడే ట్రేడ్ జరిగి ఆ దందాకి వచ్చేసినప్పుడు అమ్మాయికి జరుగుతున్న మానసిక సంఘటనలు, అమ్మాయి ఫీలింగ్, పెయిన్, ఇది మొత్తం ఆడియన్స్కి ఏమి చూపించకుండా చూపించాలి. ఆ రకంలో విజువలీ స్క్రీన్ ప్లే తయారు చేయడమే ఇది ఒక మెయిన్ ఛాలెంజ్. దెన్ ద సేమ్ టైమ్ యూనో చాలా సీన్స్ ఒక అరౌండ్ 60-70% సినిమా తెలంగాణలో, ఆంధ్రలో, యూనో అండ్ అమ్మాయికి జరిగిన కథ ఎక్కడెక్కడ జరిగిన రియల్ లొకేషన్స్ కూడా షూట్ చేయడం జరిగింది. యూనో సిటీలో నొతిలో అంటే సెట్ కాదు, నిజంగా ఎక్కడ జరిగింది అక్కడ చేయాలి. ఆ పబ్లిక్ లోపల నుంచి మనం అట్లాంటి సీన్లు చేయాలంటే అది ఇట్సెల్ఫ్ ఇస్ అ బిగ్ ఛాలెంజ్. అంటే ఒక ఫిక్షన్గా మనం ఏదో సెట్లో రామజీరం ఫిలిం సిటీలో లేకపోతే ఇంకొక సెట్ అని పెట్టి చేస్తే కొంచెం ఈజీగా జరుగుతాయి. మీరు యాక్చువల్లీ జరిగిన చోట్లోనే ఇంకొకసారి మీరు చేయాలని అనుకుంటే పబ్లిక్ మధ్యలో యాక్టర్స్ యాక్ట్ చేసి రావాలి, అండ్ దట్ ఈస్ వెరీ వెరీ ఛాలెంజింగ్. సో రాజేష్ గారు 4-5 కెమెరాస్ అటు ఇటు పెట్టి పబ్లిక్కి తెలియకుండా యాక్టర్స్కి మాత్రం తెలుసు ఇక్కడ ఏముంది అలాగా. సో రియల్ టైంలో షూటింగ్ జరిగిపోతుంది, రిహర్సల్ అంతా వేరే చోట చేసేస్తారు, వచ్చే రియల్ లొకేషన్లో వాళ్ళని ప్లేస్మెంట్ చేసుకుని వేరే 5-6 కెమెరా పెట్టుకుని షూట్ చేయడం. రైట్, మీతో మాట్లాడటానికి ఒక కాలర్ లైన్లో ఉన్నారండి, మాట్లాడదాం. హలో హలో, రైట్, కాల్ కట్ అయినట్టుంది. రత్నశేఖర్ రెడ్డి గారు, ఈ సినిమాకి సంబంధించి మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్. నేను ఎక్కువగా స్టేజ్ పైన థియేటర్ వర్క్ ఎక్కువ చేస్తానండి. అలాగని లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి నేను సినిమాలు కూడా చేయడం మొదలుపెట్టాను. తెలుగు సినిమాలు ఎక్కువ చేశాను. తెలుగు సినిమాలు ఇష్క్ కానివ్వండి, విరోధి కానివ్వండి, ఇంకా వేరే సినిమాలు కూడా చేశాను. ఆ సినిమాలకి ఈ సినిమాలకి చాలా తేడా ఉంటుందండి ఇన్ టర్మ్స్ ఆఫ్ సబ్జెక్ట్, కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ దే మేడ్ ఇట్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంత ఎంటర్టైనింగ్గా, ఎంత థ్రిల్లింగ్గా, అంటే నార్మల్గా మనం చూసే సినిమా కంటే ఇది డిఫరెంట్గా ఏముండదు. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్ట్ ఫిల్మ్ కేటగిరీ అట్లా ఏం చేయలేము. నార్మల్గా మనం అందరం వెళ్ళి సినిమా ఎలాంటి సినిమా చూస్తామో అలాంటి ఫార్మాట్లోనూ చేసిన సినిమా. కానీ దీంట్లో బలం ఏంటంటే ఆ కథ, ఈ అమ్మాయి వాళ్ళ ఫాదర్ మధ్యలో ఉన్న రిలేషన్షిప్, ఆ రిలేషన్షిప్ ఎక్కడికి వెళ్తుంది, ఎవరెవరు దానికి బాధ్యులు అన్న దాని మీద సినిమా ఉంటుంది. ఆ సినిమాలో నా రోల్ వచ్చేసి విజయ్, నా క్యారెక్టర్ పేరు విజయ్ అండి. విజయ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. సో ఒకనొక సందర్భంలో అమ్మాయిని, హీరోయిన్ని చూడడం, తనలో ఉన్న క్వాలిటీస్ తనకి నచ్చడం, సో పెళ్లి చేసుకుంటా అన్నాడు, వాళ్ళిద్దరికి ఎంగేజ్మెంట్ అవ్వడం, దాని తర్వాత ఏమైంది. సో నా పాత్ర ఈ స్టోరీలో అమ్మాయిని ఇష్టపడడంతో కాకుండా చివరికి ఇంకా ఏం చేస్తాడు అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది క్యారెక్టర్. సో సినిమా చేసేటప్పుడు ఇంత బలమైన కథ, ఇంత ఛాలెంజింగ్ సబ్జెక్టు రాజేష్, సునీత గారు తీసుకోవడం, దాంట్లో నేను ఒక రోల్ చేయడం అన్నది ఒక ప్రతి యాక్టర్కి కొన్ని సినిమాల్లో అరే ఫలానా సినిమాలో నేను చేస్తుంటే బాగుండేది అని అనిపించే కొన్ని సినిమాలు ఉంటాయి, కొన్ని రోల్స్ ఉంటాయి. అలాంటి సినిమా నా బంగారు తల్లి, అలాంటి రోల్ విజయ్. సునీతా కృష్ణన్ గారు, అంటే ఇప్పుడు సమాజంలో ఒక అంటే ఇప్పుడు అమ్మాయి వ్యభిచార కూపంలోకి వెళ్ళింది అంటే తన తప్పు లేదు, అది అది తను ట్రాఫికింగ్ ద్వారా అలా వెళ్ళింది. అంటే ఒకవేళ అమ్మాయి తిరిగి వచ్చినా కూడా ఒక సమాజం చూసేటటువంటి విధానం వేరే విధంగా ఉంటుంది. తప్పు ఆ అమ్మాయి చేయలేదు, ఆ అమ్మాయి చేయకున్నా కూడా ఆ అమ్మాయిని ఒక తప్పు చేసినటువంటి వ్యక్తిగా సమాజం చూస్తుంది. దీన్ని ఎలా చూడాలంటారు సమాజం? ట్రాఫికింగే కాదు, ఈ ప్రతి ఒక్క నేరం, ఏది లైంగిక వేధింపుతోటి కనెక్టెడ్ ఏదన్నా నేరంలో మీరు చూస్తుంది, రేప్ కానీ, గ్యాంగ్ రేప్ కానీ, లేకపోతే సెక్స్ ట్రాఫికింగ్ కానీ, కీ ఫ్యాక్టర్ మనమందరూ సమాజంలో, పబ్లిక్లో మనమందరూ వీ హ్యావ్ పిహెచ్డీస్ అండి. ఒక మనిషిన మనం ఎలాగ విక్టిమైజ్ చేయొచ్చు, చేసిన వాడు మర్యాద పురుషోత్తం రామ్ లాగా మంచిగా నడుచుకుంటారు హ్యాపీగా, చే గురి పడిన అమ్మాయి మీద నువ్వు ఎందుకు అక్కడ వెళ్ళినావు, నువ్వు ఎందుకు చేసినావు, నువ్వు ఎందుకు అట్లాంటి బట్టలు వేసుకున్నావు, నువ్వు ఆ టైంకి ఎందుకు అక్కడ పోయినావు, ఇట్లాంటి అన్ని వి ఫైన్ ఫాల్ట్ విత్ ద ఉమెన్. అది ట్రాఫికింగే కాదు, ఏ లైంగిక అంటే ఈ టీజింగ్లో కూడా. ఇప్పుడు పాప సాయంత్రం కాలేజ్ నుంచి వచ్చే టైంలో అబ్బాయి లేదో చెప్తే, ఇంటికి మమ్మీ దగ్గర చెప్తే, మమ్మీ ఏం చెప్తుంది, నువ్వు అక్కడ చూడక, నువ్వు నెత్తి కింద పెట్టి నడువు, లేకపోతే రూట్ మార్చేసేయి,
యూనో ఎందుకు వాడు అలాగా చేసాడు అని అడుగు. సో నా ఉద్యమంలో నాకు వచ్చిన బిగ్గెస్ట్ ప్రాబ్లమ్, అఫ్కోర్స్ నేను ఒక ఒక పెద్ద సంఘటిత నేరం అగేన్స్ట్గా పనిచేస్తున్నానంటే ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది ఆర్గనైజ్ క్రైమ్లో సెక్స్ ట్రాఫికింగ్. అదేవిధంగా ఇట్ ఈస్ ఆల్సో అన్ $858 బిలియన్ ఇండస్ట్రీ. అంటే ఇది ఒక నేరమే కాదు, ఇది ఒక పెద్ద బిజినెస్, చాలామందికి పైసలు దీంతో వస్తున్నాయి. బట్ సెక్స్ మాఫియా కానీ, ట్రాఫికర్స్ కానీ, గుండాస్ కానీ, వాళ్ళతోటి నాకు అంత పెద్ద ప్రాబ్లం లేదండి. వాళ్ళు వాళ్ళ పనిని చేస్తున్నారు, వాళ్ళ వాళ్ళ లైవ్లీహుడ్ మీద, లేకపోతే వాళ్ళకి పైసల మీద దెబ్బ తగిలితే వాళ్ళు రిటర్న్గా దెబ్బ కొడతారు, అది వాళ్ళ పని. బట్ నాకు వస్తున్న బిగ్గెస్ట్ ప్రాబ్లం సమాజం, సమాజం సమాజంలో ఉన్న ఆలోచన పద్ధతులు. ఎంతో కష్టపడి ఎంతో కష్టపడి ఒక్కొక్క అమ్మాయిని వ్యభిచార గృహం నుంచి బయట తీసుకొస్తాము, అన్నీ చేసి వాళ్ళని కొన్ని కొన్ని నెలలు మన దగ్గర పెట్టుకొని, మన హోమ్లో పెట్టుకొని, వాళ్ళ మన వాళ్ళకి జీవితం మీద ఒక ఆసక్తి తీసుకొస్తాము, ఇంకొకసారి కొత్త జీవితం స్టార్ట్ చేయొచ్చుని తీసుకొస్తాము. లాస్ట్కి సమాజము ఇట్లాంటి అమ్మాయిలు మా దగ్గర వద్దండి, మేము ఇట్లాంటి అమ్మాయితోటి పెళ్లి చేసుకోమండి, ఇట్లాంటి అమ్మాయిలకి మేము జాబ్ ఇవ్వమండి, అట్లా రిజెక్ట్ చేస్తారు కదా. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫర్ అస్. ఓకే రాజేష్ గారు, స్టోరీ అనుకున్నప్పుడు, యథార్థ సంఘటన అనుకున్నప్పుడు హీరోయిన్గా అంజలి పాటిల్ గారిని అనుకున్నారు కదా, తనని ఎందుకు తీసుకోవాలని అనిపించింది? తనని ఎందుకంటే ఇలా ఇదేంటంటే దీనిలో ఒక రెగ్యులర్ ఒక మనం గర్ల్ నెక్స్ట్ డోర్, ఒక మనం మన అందరి ఇంట్లో ఉన్న ఒక గర్ల్ నెక్స్ట్ డోర్ లుక్ ఉండాలి, ఏదో గ్లామర్ గర్ల్ అంతా అలాగే ఉన్న గర్ల్ ఉండకూడదు, నార్మల్ సాధారణంగా ఉన్న ఒక అమ్మాయి. అదే టైంలో ఈ అమ్మాయికి అంటే టోటల్ ఇప్పుడు మనం 150 సీన్స్ అంటే 140-145 సీన్స్ ఈ అమ్మాయి ఉంటుంది, టోటల్ సినిమా అమ్మాయి షోల్డర్లో ఉంటుంది. సో దానికంటే కొంచెం ట్రైన్డ్గా ఉన్న అమ్మాయి బెటర్ అని అనుకుని, అలాగే నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో అమ్మాయి నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాల నుంచి నేర్చుకున్నది అమ్మాయి సెలెక్ట్ చేయడం జరిగింది. ఒక కాలర్ లైన్లో ఉన్నారు మాట్లాడటానికి మీతోటి. హలో. హలో మేడం, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి, మీ పేరు? నా పేరు రాజేష్ అండి, ఉప్పల్ నుంచి. ఓకే రాజేష్ గారు, నా బంగారు తల్లి టీం ఉన్నారు మాట్లాడారు. అదే మేడం, బాగున్నాను. హాయ్ టు ఆల్ ద టీం మెంబర్స్ ప్రెజెంట్. హలో సార్. హలో. హలో. హలో సార్, ఇట్స్ ఎ నైస్ మూవీ ఆన్ హ్యూమన్ ట్రాఫికింగ్ సార్, ఐ యామ్ హ్యాపీ టు వాచ్ దట్ మూవీ. థాంక్యూ. మీరు చూసారండి? yes సార్, చాలా బాగుంది. ఎప్పుడు చూసారండి? కట్ అయిపోయింది, కాల్ కట్ అయినట్టుంది. వై ఇప్పుడు ఎప్పుడన్నా చూడండి. తలుక విశాల్ రత్నశేఖర్ రెడ్డి గారు, ఒక స్టోరీ మీకు చెప్పినప్పుడు మీరు ముందుగానే ఒప్పుకున్నారా, కాసేపు ఆలోచించారా? ఆలోచన ఏం లేదండి, ఎందుకంటే మనకు ఇలాంటి సినిమాలు చేయడమే చాలా అరుదు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కానివ్వండి, ఎక్కడైనా కూడా ఇలాంటి సబ్జెక్టు మీద సినిమాలు చేయడం అనేది చాలా గట్స్ ఉండాలి. అలాంటి సినిమాలో ఒక యాక్టర్గా పనిచేయడం అన్నది మనకు చాలా రేర్గా అవకాశం వస్తుంది. సో ఆ సినిమాలో ఏం రోల్ చేస్తున్న దాన్ని బట్టి కూడా ఉండొచ్చు. సినిమా ఇప్పుడు ఈ ఫలానా సినిమా ఉంది, ఈ ఫలానా రోల్ ఉందంటే కొన్ని కొన్నిసార్లు మనం ఆలోచిస్తాం, అరే ఇలాంటి సినిమాలో మనం మంచి రోలే కానీ సినిమా ఎలా ఉంటుందో అని ఆలోచిస్తాం. కానీ ఇలాంటి సినిమాలో ఎలాంటి రోల్ ఇచ్చినా చేయొచ్చు, చేస్తే బాగుంటుంది, ఎంత చిన్న రోల్ అయినా చేస్తే బాగుంటుంది అనిపించే సినిమా. సో అప్పుడు ఆ సినిమాలో విజయ్ అనే క్యారెక్టర్ సినిమా చూస్తే సినిమాలో ఒక మంచి మనిషిగా జనాల దగ్గరగా వెళ్ళే క్యారెక్టర్ విజయ్. సో అలాంటి రోల్ ఇచ్చినప్పుడు ఇంకా ఆలోచన లేదండి, చేసేయడం అంతే. ఓకే సునీత కృష్ణన్ గారు, ఈ సినిమాని చేయటానికి మీరు చాలా ఇబ్బందులు పడ్డారు, చాలా కష్టాలు పడ్డారు, మీ ఇల్లును కూడా అమ్మేశారని మేము విన్నాము. ఎన్ని కష్టాలు పడి ఒక యథార్థ సంఘటనని తీశారు కదా, అది తీయటం ఒక ఎత్తు అయితే దీన్ని రిలీజ్ చేయటం ఇంకొక ప్రహాసనం అనే చెప్పుకోవచ్చు, దాని గురించి వివరించండి. డెఫినెట్లీ అండి, సినిమా చేయడము చేయడానికి నేనే ప్రొడ్యూస్ చేయాలని అట్లాంటి ఒక పిచ్చి ఆలోచన నాకు ఎప్పుడు రాలే. వేరెవరి దగ్గరన్నా ప్రొడ్యూస్ చేపిస్తాము అని స్క్రిప్ట్ తయారైపోయిన తర్వాత అలాగ ఆలోచన. చాలామంది దగ్గర వెళ్ళినాము, కంటిన్యూస్గా రిజెక్షన్ వచ్చిన తర్వాత, రిజెక్షన్ అంటే అవమానమైన రిజెక్షన్. కొందరు మీరు లాస్ట్ క్లైమాక్స్ చేయించండి, ఇప్పుడు ఎవరెవరు సినిమా చూసారు నా బంగారు తల్లి లాస్ట్ 10 డేస్ నుంచి హౌస్ఫుల్గా నడుస్తున్నాయి ప్రతి థియేటర్లో, వాళ్ళందరూ చెప్తారు సినిమాది మెయిన్ ఐటము క్లైమాక్స్, ద క్లైమాక్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అదే క్లైమాక్స్ను చేంజ్ చేయమని పెద్ద పెద్ద ప్రొడ్యూసర్స్ ఇక్కడ చెప్పారు నాకు. అదేవిధంగా ఐటమ్స్ ఆమ్ పెట్టండి,
ఆ డాన్స్ పెట్టండి, కొంచెం యాక్షన్ యూనో ఫైట్ సీన్స్ పెట్టండి, అది ఇది అని చెప్పి చాలా చాలా విధంగా వేరే వేరే విధంగా చెప్పారు. అప్పుడు అర్థమైపోయింది దట్ ఓకే, వేరే వాళ్ళ దగ్గర వెళ్తే మేము అనుకున్న రీతిలో సినిమా చేయడానికి కష్టం ఒకటి, రెండోది ఆ నిజంగా జరిగిన ఒక స్టోరీ, ఆ నిజాయితీ మీద మేము ఆటాడడానికి వీల్లేదు. అవును, దాని మీద మనం న్యాయం చూపించాలి. సో మా ఆ నిజాయితీని మెయింటైన్ చేయడానికి ఇంకా ప్లస్ మా రీతిలో అంటే నిజంగా జరిగిన స్టోరీలో కూడా కావాలంటే ఎంతో అశ్లీలం చూపించవచ్చు, బట్ నేను ఐఎమ్ అ ఫ్యామిలీ పర్సన్ అండ్ ఇది ఫ్యామిలీస్కి తెలియజేయాలని నా కోరిక. ఏదో ఒక లెవెల్ ఆఫ్ మనుషులకి కాదు, అందరికీ చూపించాలని నా కోరిక. సో నా రీతిలో ఇది సినిమా చేయాలంటే నేనే ప్రొడ్యూస్ చేయాలని ఆలోచన. సో ఆ తీర్మానంలో వచ్చిన కొన్ని అంశాలు ఏంటంటే, ఆ తీర్మానంతో వచ్చిన అంశాలు ఏంటంటే, ఇల్లు పెట్టడం జరిగింది, ఇల్లు పోయింది, దగ్గర ఉన్న అన్ని గోల్డ్ కానీ మొత్తం సర్వస్వం చేతిలో ఉన్న వస్తువులు అన్నీ పోయి, సరే అదన్నీ అయిపోయిన తర్వాత అనుకున్నాము సరే అయి సినిమా రెడీ అయిపోయింది, అట్లీస్ట్ ఇప్పుడు మనం ఈజీగా రిలీజ్ చేసాం, బికాజ్ సినిమా చూస్తే ఎవరు చూసారో చాలా సూపర్ ఉంది సూపర్ ఉంది అని చెప్పారు. దానికి చాలా చాలా పెద్ద పెద్ద మనుషుల దగ్గర వెళ్ళాను, అందరూ పెద్ద మనుషులు కామన్గా, అంటే ఒక్కరు కూడా దాంట్లో భిన్న అభిప్రాయం లేదు, అందరూ సినిమా చూసి ఏడ్చారు. అందరూ సినిమా చూసి మా ఫుల్ హార్ట్ ఇదైపోయి 2-3 అవర్స్ మాట్లాడలేకపోయి 3 అవర్స్ తర్వాత కాల్ చేసి ఇట్లాంటి సినిమా 20-30 ఇయర్స్లో ఫస్ట్ టైం మేము ఇంత సూపర్ సినిమా చూస్తాం ఇదన్నీ చెప్పారు. సరే సార్, ఇంత మంచిగా ఉంది కదా సార్ సినిమా, మీరు డిస్ట్రిబ్యూట్ చేయండి. ముఖం మీద లేదు అండ్ చెప్పిన మాట, వాళ్ళ ముఖం నా మీద ముఖం మీద చెప్పిన మాట, ఎవరు వస్తారు ఇట్లాంటి సినిమా చూడడానికి? ఈరోజు పబ్లిక్ ప్రూవ్ చేస్తుంది దట్ వస్తారు వాళ్ళు, పబ్లిక్కి బుద్ధి ఉంది అని పబ్లిక్ చూపిస్తుంది. ఆ టైంలో చాలా అంటే ఒకలాగా ఒక ఒక ఫ్రస్ట్రేషన్ బిల్డ్ అవుతున్న టైంలో, ఎందుకంటే ప్రతి వైపు చిన్న డిస్ట్రిబ్యూటర్ నుంచి పెద్ద డిస్ట్రిబ్యూటర్ అందరి దగ్గర నేను మాట్లాడాను. హలో, నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు స్వప్న అండి. ఓకే, స్వప్న గారు నా బంగారు తల్లి టీం ఉన్నారు, మాట్లాడండి. హలో, నమస్తే అండి. నమస్తే స్వప్న. సునీత మేడం, నేను పెద్ద ఫ్యాన్ ని మీకు. అసలుకి మీరు చేసిన వర్క్ అనేది నార్మల్ థింగ్ కాదు, అది కూడా ఒక ఉమెన్ గా మీరు చేస్తున్న థింగ్ ని డెఫినెట్ గా ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేయాలి. అండ్ అలాగే దాని మీద ఒక మూవీ అంటే మీకు ఎన్నో స్టోరీస్, అంటే ఇప్పుడు మీ దగ్గర ఉన్న పిల్లల నుంచి ఎన్నో స్టోరీస్ మీ దగ్గరకు వచ్చి ఉంటాయి కదా, వాళ్ళ లైఫ్ గురించి చెప్పినవి, కానీ వాటిలో నుంచి ఒకరు తీసుకొని. హలో, చెప్పండి స్వప్న. అలా ఒక నిజ జీవితంలో జరిగిన దాన్ని ఇంత చక్కగా చూపించడం, సీరియస్లీ ఆ మూవీ అంతా స్పీచ్ లెస్. అసలుకి ఏం మాట్లాడలేము. అండ్ ఇందాక హీరోగా చెప్పినట్టు, అంటే ఇలాంటి మూవీస్ నార్మల్ ఎవరు దగ్గర తీసుకోరు. ఏంటి ఇలాంటి మూవీయా, ఓకే వద్దు వేరే మూవీ, ఎంటర్టైన్మెంట్ మూవీకి వెళ్ళిపోదాము, ఇవన్నీ బాధలు ఎందుకు అని అనుకుంటారు. కానీ మూవీ చూసిన ప్రతి ఒక్కరు దే హ్యావ్ టు నో ఇట్లా కాదు ఇలా కాదు, మనం కూడా మారాలి, ఇలాంటివి మన ముందు ఎక్కడైనా జరిగితే స్టాప్ చేయాలి వాటిని అనే దాన్ని. అసలు సీరియస్లీ డైరెక్టర్ కానీ మీ స్టోరీ కానీ రియల్లీ సూపర్ మేడం. థ్యాంక్ యూ స్వప్న, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి స్వప్న గారు, ధన్యవాదాలు అండి కాల్ చేసినందుకు. సో ఆ టైంలో యూనో అమల అక్కినేని గారు కలిశారు. అమల అక్కినేని గారు ఇలాగనే నేను చాలా ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నా, ఏం చేయాలి ఎవరు చేయాలి. సో తను క్యాజువల్గా అంటే నన్ను అడ్వైస్ చేయాలా అని చెప్పిందా లేదా నాకు తెలియదు, బట్ క్యాజువల్గా చెప్పింది, మీరు ఎందుకు క్రౌడ్ ఫండింగ్ ట్రై చేయదు? అప్పటివరకు నాకు క్రౌడ్ ఫండింగ్ అంటే కూడా తెలీదు ఏంటి. సో తను చెప్పింది, నేను ఆమె చాలా అభిమానిస్తా, ఠీకే ఐ విల్ ట్రై ఇట్ అవుట్. సో ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టిన దట్ నాకు, దాని ముందు నేను రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళ దగ్గర మాట్లాడిన, ఎందుకంటే సినిమా రిలీజ్ చేయాలంటే ఎంత పైసలు పడతాయి కూడా తెలియదు మాకు. ఓకే, అది వాట్ డస్ ఇట్ మీన్? థియేటర్ రెంట్ ఉంటుందా, పోస్టర్స్ ఉంటుందా, పబ్లిసిటీ మెటీరియల్ ఉంటుందా, డిజిటల్ కాస్ట్, ఇదన్నీ ఇప్పుడు తెలుసు, అప్పుడు ఏం తెలీదు. సో ఇతని దగ్గర వీళ్ళ దగ్గర అడిగిన, ఏం బాస్ ఎంత అవుతుంది ఒక సినిమా రిలీజ్? సో ఆయన చూసారు మా ముఖం చూసి, ఒక భిక్ష పూల్లాగా కనిపిస్తున్నారు, సరే ఏదో చిన్నగా మీరు ఏదో రిలీజ్ చేయండి, రిలీజ్ చేస్తే మీకు 15 లక్షలు, అంటే ఈ రోజు తెలుస్తుంది 15 లక్షలు కాదు చాలా ఎక్కువ పడతాయి, బట్ అతను ఏదో చిన్నగా రిలీజ్ చేస్తే 15 లక్షలు పడతాయి అని చెప్పారు.
సరే అదే మ్యాటర్ యాజ్ ఇట్ ఈస్ నేను ఫేస్బుక్లో పోస్ట్ చేసిన దట్ నేను నా సినిమా పబ్లిక్ ఫండ్ తోటి క్రౌడ్ ఫండ్ తోటి నేను రిలీజ్ చేయాలని అనుకుంటున్నాను నాకు 15 లక్షలు కావాలి 10 రోజులు ఉన్నాయి అలాగే చెప్పి పోస్ట్ చేసిన ఎగ్జాక్ట్లీ 10 డేస్లో నాకు 32 లక్షలు వచ్చినాయి దేర్ఫోర్ టుడే నేను చాలా గర్వంగా చెప్పొచ్చు దట్ ఇట్ దిస్ ఇస్ అ కంప్లీట్లీ పబ్లిక్ ఫిల్మ్ ఎస్ పబ్లిక్ కోసం తయారు చేసినాము ఈరోజు పబ్లికే దాన్ని థియేటర్ వరకు రీచ్ చేశారు అండ్ ఈరోజు పబ్లికే దాన్ని విజయం చేస్తున్నారు మీరు ఏదైతే సమాజం నుంచి ఈ ప్రాబ్లమ్ని ఎదుర్కొంటున్నా అని చెప్పారో అదే సమాజం నుంచి ఈరోజు రిలీజ్ అవ్వటానికి మీకు అబ్సల్యూట్లీ అబ్సల్యూట్లీ అంటే అండ్ ఐ సెల్యూట్ ద పబ్లిక్ ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఒక మెసేజ్ పబ్లిక్ అందరికి ఇచ్చింది ఎందుకంటే ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలో కానీ బాలీవుడ్ కానీ అందరూ పెద్ద నిర్మాతలు డైరెక్టర్స్ ఏమనుకుంటున్నారంటే దే థింక్ దట్ దే నో ద పబ్లిక్ మాకు తెలుసు పబ్లిక్ ఏం కావాలి పబ్లిక్ ఇది కావాలి అది కావాలి ఇది కావాలి వాళ్ళకి ఒక జింగిజకా డాన్స్ కావాలి అంటే వాళ్ళు తీర్మానం తీసుకున్నారు ఈరోజు పబ్లిక్ చూపించారు వాళ్ళకి కూడా ఒక బుద్ధి ఉంది ఒక కాలర్ లైన్లో ఉన్నారండి హలో 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 నమస్తే అండి మీ పేరు నమస్తే అండి నా పేరు శిరీష ఓకే శిరీష గారు నా బంగారు తల్లి టీం ఉన్నారు మాట్లాడండి ఓకే నేను సునీత కృష్ణ గారితో మాట్లాడాలనుకుంటున్నాను మాట్లాడండి హాయ్ శిరీష హలో మేడం నమస్తే అండి నమస్తే మా యాక్చువల్లీ నేను మిమ్మల్ని నిర్భయ కేసు ఢిల్లీలో అయినప్పుడు ఫస్ట్ టైం ఫేస్బుక్ లో చూసాను మేడం మీ గురించి ఢిల్లీలో నిర్భయ కేసు జరుగుతున్నప్పుడు 2012 డిసెంబర్ లో ఫస్ట్ టైం ఎఫ్బి పేజ్ లో సునీత కృష్ణ ప్రజ్వల ఫౌండేషన్ అని తెలుసుకున్నాను లైక్ మీరు ఉమెన్ ట్రాఫికింగ్ హ్యూమన్ ట్రాఫికింగ్ రేప్స్ దానిపైన అగనెస్ట్ గా ఫైట్ చేశారు కదా అప్పుడే మేము మీ పైన ఫుల్ ఇంప్రెస్ ఉండే మేడం లైక్ ఐ ఈవెన్ లైక్ టు వర్క్ విత్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో ఇంకా మీరు ఇంకా ఇట్లానే చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము సినిమా చూసారా లేదా శిరీష చూసాను మేడం నేను ఇంకా ఒక 10 మంది పంప్ తీసుకుపోండి సినిమా ఇప్పుడు కూడా థియేటర్స్ లో వస్తుంది చివరిగా ఏంటంటే సమాజంలో మహిళలు అంటే ఇంకా చిన్న చూపు మేడం లైక్ నాట్ ఓన్లీ ఇండియా ఎవ్రీవేర్ సో ఇట్లాంటి చిన్న చూపు వల్లనే ఇట్లాంటి పరిస్థితులు వస్తున్నాయని నా ఒపీనియన్ సో ఇట్లాంటి సిచ్యువేషన్ ని మనం ప్రజలు చైతన్యం ఎట్లా తేవాలంటారు మహిళలు లైక్ పురుషులతో ఈక్వల్ వీళ్ళు అన్ని రైట్స్ లో ఈక్వల్ ఉన్నారు ఇట్లాంటి సిచ్యువేషన్ నేషనల్ వైడ్ గానీ ఇంటర్నేషనల్ వైడ్ గానీ ఎట్లా తీసుకురావాలంటారు చైతన్యం ఎలా తీసుకురావాలంటారు శిరీష చైతన్యం తీసుకురావడానికి బయట పోవడానికి ఇంపార్టెంట్ కాదు మన ఇంట్లో నుంచి స్టార్ట్ చేయాలి మన ఇంట్లో మన అబ్బాయిలను మనం ఎలాగ పెంచుకుంటున్నాము మన అమ్మాయిలను ఎలాగ పెంచుకుంటున్నాము ఈ రెండు విషయాల మీద ఈరోజు చాలా ఇంపార్టెంట్ ఉంది ద పేరెంట్స్ షుడ్ రియలీ ఫోకస్ ఇట్స్ బోత్ వేస్ అంటే మన అమ్మాయిలను మనం ఎలాగ పెంచుకుంటున్నాము అదే టైంలో మన అబ్బాయిలను ఎలాగ పెంచుకుంటున్నాము ఒకరొకరికి నా రెస్పెక్ట్ చేసి ఈక్వల్గా మనం పెంచుకుంటున్నామా లేకపోతే అక్కడి నుంచే తేడా స్టార్ట్ అవుతుందా ఇప్పుడు అక్రమ రవాణా మీరు చూస్తే ఏదైనా ఒక అమ్మాయి అమ్ముడు పోతుంది అంటే ఏదో ఒక అబ్బాయి కొంటున్నాడు ఆ అబ్బాయి ఏదో వేరే గృహం నుంచి రాలేదు వేరే వీనస్ జూపిటర్ నుంచి రాలే మనం మన మన తమ్ముడు మన అన్నయ్య మన అన్న మన నాన్న మన చిన్నాన్న ఎవరో మన లోపల ఉన్న ఒక మనిషినే సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ ద చేంజ్ స్టార్ట్స్ ఫ్రమ్ అవర్ ఓన్ ఫ్యామిలీస్ మన మన ఫ్యామిలీ నుంచి మార్పు తీసుకొస్తే ఆటోమేటిక్లీ సమాజంలో మార్పు వస్తుంది ఆటోమేటిక్లీ ప్రపంచంలో మార్పు మార్పు ధన్యవాదాలండి శిరీష గారు కాల్ చేసినందుకు మరికొంతమంది కాలర్స్ ఉన్నారండి లైన్లో మాట్లాడే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం ఇలా పలికి కులికి కొంచెం ఆడు ఆడు సిరి తునకి పులి చినుకి విరివనమి విరిసి నాతో ఆడు